చంద్రబాబు లేఖ రాశారు. అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ వల్లనే జనావాసాల్లోకి ఏనుగులు వస్తున్నాయని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. ఏనుగులు నివాస ప్రాంతాల్లోకి ప్రవేశించకుండా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని, ప్రజలు ఏనుగుల బారిన పడకుండా చూడటంలో శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు తెలిపారు. కుప్పం మండలం నూలుకుంట గ్రామానికి చెందిన కర్రీ సిద్ధప్ప పొలం నుంచి వస్తుండగా ఏనుగు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారని, గాయపడిన సిద్ధప్ప ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడని బాబు చెప్పారు. కుప్పం అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ ను అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి పర్యటించారు. పాలకొల్లులో టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల సమస్యలను పురంధరేశ్వరి అడిగి తెలుసుకున్నారు. జగన్ ఎన్ని టిడ్కో ఇళ్లు కట్టించి ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆడుదాం ఆంధ్ర కాదు, వైసీపీ ప్రభుత్వం ప్రజలతోనే ఆడుకుంటుందని విమర్శించారు. ప్రభుత్వ అన్యాయాలను ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతుందన్నారు బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి. చంద్రబాబు నాయుడు గారు బీజేపీ 50,000 కట్టించుకుని ప్రభుత్వం కనుక మేము వస్తే అది మాఫీ చేస్తామని చెప్పారు. ఇవాళ కేవలం ఆంధ్ర రాష్ట్రానికి మాత్రమే కాదు జిల్లాలకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఆ జిల్లాలకి కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి ప్రోత్సాహకాలు కావచ్చు లేకపోతే సహకారం కావచ్చు వాటన్నింటినీ కూడా మేము సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఎందుకంటే ఇవి కళ్ళబొల్లి మాటలు కావు. ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు పార్టీలు కావచ్చు ఏ రకంగా ప్రజలకి కళ్ళబొల్లి మాటలు చెప్పి వారిని పక్కగా పట్టిస్తున్నారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. అటువంటి కళ్ళబొల్లి మాటలు కాకుండా నిజంగా ప్రతి జిల్లాకి కేంద్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలతోటి తమ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ తమ సహకారాన్ని అందించడం జరిగింది. ఇవాళ చూసినట్లయితే ఈ జిల్లాకి పశ్చిమ గోదావరి జిల్లాకి సంబంధించినట్లయితే జాతీయ రహదారి 216 ఏదైతే ఉందో అంటే కత్తిపూడి నుండి ఒంగోలు మధ్య ఉన్నటువంటి ఈ జాతీయ రహదారి ద్వారా పశ్చిమ గోదావరి జిల్లాలో చించినాడ గ్రామం నుండి లోసరి గ్రామం వరకు కూడా ఉన్నటువంటి 42 కిలోమీటర్లకు గాను ఇవాళ కేంద్ర ప్రభుత్వం 316 కోట్ల రూపాయలతోటి ఈ రోడ్డు నిర్మాణం చేయటం అనేది జరిగింది. అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాల్ని కలుపుతూ అంటే బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి దిండి సకినేపల్లి గ్రామం దగ్గర నుండి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి సీతారామపురం ఈ గ్రామాలని కలుపుతూ మరి అక్కడ ఉన్నటువంటి వశిష్ఠ నదిపై బ్రిడ్జి నిర్మాణం కావచ్చు. అదేవిధంగా 22 కిలోమీటర్లు నర్సాపురం బైపాస్ కావచ్చు దానికి సంబంధించి 400 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఈ జిల్లాకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దిగమర్రు ఆకువీడు ఈ గ్రామాల మధ్య 40 కిలోమీటర్ల పొడవునున్న NH-165 అంటే 165 నేషనల్ హైవే ఏదైతే ఉందో దాన్ని 4 లేన్ల నిర్మాణం కోసం 600 కోట్ల రూపాయలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం దీనికి మంజూరు చేయడం జరిగింది. దానికి కావలసినటువంటి భూసేకరణ ఏదైతే ఉందో ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యం అది ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ తెలుసు అని చెప్పి నేను పల్నాడు జిల్లా నరసారావుపేట టీడీపీ ఇన్ఛార్జ్ అరవింద్ బాబు అంగన్వాడీల ధర్నాకు మద్దతు తెలిపారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు. టీచర్ల డిమాండ్ పరిష్కరించకపోతే వారితో కలిసి ఉద్యమిస్తామని అరవింద్ బాబు అన్నారు. వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మరి టీచర్లు గానీ ఆయాలు సమ్మెను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా మద్దతు పలుకుతున్నాము. ఇటువంటి కార్యక్రమంలో నర్సారావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మరి పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు
ఉదయశ్రీ గారు, అదే విధంగా అంగన్వాడీ అండ్ డ్వాక్రా పల్నాడు జిల్లా అధ్యక్షురాలు రాధిక గారు, వీరందరూ కూడా ఈ గడిచిన 4-5 రోజుల నుంచి కూడా అంగన్వాడీ అండ్ డ్వాక్రా మహిళలు చేస్తున్న రాష్ట్ర వ్యాప్త సమ్మెకి మద్దతుగా మేమందరం కూడా ప్రతిరోజు ఆ కార్యక్రమానికి మద్దతుగా వెళ్తున్నాము. అదే విధంగా అంగన్వాడీ టీచర్లు ఆయాలు చేస్తున్న సమ్మెకి రాష్ట్రవ్యాప్తంగా అందరూ అన్ని రాజకీయ వర్గాలు మద్దతు పలుకుతున్నారు. వాళ్ళ న్యాయమైన డిమాండ్లను తీర్చమని మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ప్రతి నెల వాళ్ళ శాలరీలు పెంచాలి, దాదాపు 26,000 రూపాయలు ప్రతి నెల శాలరీ ఫిక్స్ చేయాలి. అదేవిధంగా గ్రాట్యుటీ కూడా వాళ్ళని పెంచాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే అంగన్వాడీ ఆయాలు చనిపోతారో వాళ్ళ ఇంట్లో కూడా మళ్ళీ ఒక ఉద్యోగం కూడా ఇవ్వాలని అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. అదేవిధంగా అంగన్వాడీ ఆయాల యొక్క వయో పరిమితి 50 సంవత్సరాలకు పెంచమని మరి సమ్మె ద్వారా వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా అంగన్వాడీ ఎక్కడైతే మినీ సెంటర్స్ ఉన్నాయో వాటిని మెగా సెంటర్స్ గా మార్చమని అంగన్వాడీలందరూ కూడా ఇవాళ ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా వాళ్ళ డిమాండ్లు. అదేవిధంగా రాబోయే కాలంలో మరి అంగన్వాడీ టీచర్ గారు రిటైర్ అయితే 5 లక్షల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పి వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. మరి ఇవన్నీ కూడా ప్రధానమైన డిమాండ్లు కాబట్టి తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ మిత్రపక్షాలు అన్ని కూడా అంగన్వాడీ టీచర్లు ఆయాల యొక్క సమ్మెకు మేము మద్దతు పలుకుతున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి వారిని జయప్రదం చేస్తున్నాము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు హయాంలో అంగన్వాడీ టీచర్లకు ఉన్న శాలరీ 4,500, దాన్ని 10,500 పెంచడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 1,000 రూపాయలు పెంచి 11,500 చేయడం జరిగింది. ఇదే శాలరీ అంగన్వాడీ టీచర్లకు తెలంగాణ రాష్ట్రంలో 13,650 రూపాయలు వాళ్ళు ఇస్తూ ఉన్నారు. మరి వాళ్ళకంటే కొంత ఎక్కువ ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అయినా కానీ 4.5 ఏళ్లుగా ఆయన స్పందన లేదు. అదేవిధంగా ఇవాళ అంగన్వాడీ టీచర్లు కానీ ఆయాలు కానీ పూర్తిగా భయపెడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న తాళాలు పగలగొడుతున్నారు. అదేవిధంగా అంగన్వాడీ ఆయాలకు కానీ వర్కర్ టీచర్లకి ఉద్యోగం లేకుండా చేస్తామని లోకల్గా ఉన్న నాయకులు వైసీపీ నాయకులు భయపెడుతున్నారు. కాబట్టి అంగన్వాడీ టీచర్లు కానీ ఆయాలు ఎవరు భయపడే ప్రసక్తి లేదు. మీ సమ్మెకి పూర్తిగా అఖిలపక్ష నాయకులందరూ అండగా ఉంటారు. న్యాయమైన కోరికల డిమాండ్ని రేపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదేవిధంగా నరసింహారెడ్డి గడ్డ మీద మీ చెల్లవారు నరేంద్ర బాబు ఎమ్మెల్యే అయిన తర్వాత మీ న్యాయమైన కోరికలకి మేము అండగా ఉంటామని అంగన్వాడీ టీచర్. గుంటూరు జిల్లా బొంగరాల బీడులో ఉచిత వైద్య శిబిరాన్ని టీడీపీ నగరాధ్యక్షుడు డేగల ప్రభాకర్ నిర్వహించారు. పేదలకు వైద్య సదుపాయాలు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ మెగా క్యాంపును నిర్వహిస్తున్నామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పేదలకు ఆరోగ్యశ్రీ ఇస్తున్నామని చెబుతూ పేద ప్రజలను మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం కనీసం ఆరోగ్యశ్రీ బకాయిలు సైతం చెల్లించలేని దీనస్థితిలో ఉందన్నారు డేగల ప్రభాకర్. సహకారాలతో వారి యొక్క వైద్య బృందంతో ప్రతి పేదవారికి మా వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఈ రోజున మొట్టమొదటిగా యాదవ హైస్కూలు కాదుగుంటూరు యాదవ హైస్కూల్ దగ్గర, రెండవసారి సంగడగుంట ఎల్వీఆర్ కాలనీ దగ్గర, మూడవసారి మరి ఈసారి మన బొంగరాల బీడు వెంకయ్య నగర్ ఓ కంపెనీ వద్ద పేదలు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి 4.5 సంవత్సర కాల వ్యవధిలో పేదలకి బడుగు బలహీన వర్గాల వారికి చేదోడుగా ఉంటాయని చెప్పేసి మాయమాట చెప్పి కనీసం వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కూడా పట్టించుకునే పరిస్థితులు లేడు. ఈ రోజున ఎక్కడైనా కానీ పేదలు వైద్యం చేయించుకుంటే ఆరోగ్యశ్రీ ద్వారా మేము 10 లక్షలు ఇచ్చాం, 10 లక్షల నుంచి ఇప్పుడు 25 లక్షలు చేస్తున్నాం అన్నాడు. కానీ ఎక్కడా కూడా పేదలు ఆరోగ్యశ్రీ పథకం కింద హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ వారికి సరిగ్గా పేమెంట్లు రావట్లేదని చెప్పేసి పేదలు వెందిరిగి వెళ్తున్నారు. వాళ్ళు సర్జరీ చేయించుకోవడానికి వెళ్ళినా కానీ వారి యొక్క ప్రాబ్లమ్స్ చెప్తూ ఉన్నారు. ఏదైతే ఆరోగ్యశ్రీ పథకం తీసుకెళ్ళినా ఆరోగ్యశ్రీ కార్డు తీసుకెళ్ళినా కానీ ఇప్పటికే మాకు రావాల్సిన డబ్బులు హాస్పిటల్లకు చాలా ఎక్కువగా ఉంది, మళ్ళీ ఇంకెక్కడ చేస్తామని చెప్పేసి విధంగా ఉంది. ఈయన మటుకి ఆరోగ్యశ్రీ పథకానికి మేము 10 లక్షలు చేసాం, 5 లక్షలు చేసామని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. ఇతను మాటలు చెప్పే ముఖ్యమంత్రి తప్పగా ఏది కూడా ఆచరణ యోగ్యంగానే మాటలు చెప్తాడు. దీనివల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం అతాకుతం అయిపోయింది, అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి. మేము ప్రతిపక్షంలో ఉండి ఎంతో కొంత
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అక్రమ మైనింగ్ మీద నిరసనకు దిగారు. నిన్న రాత్రి అక్రమ మైనింగ్ జరుగుతున్న చోటకు వెళ్లిన సోమిరెడ్డి అక్రమ మైనింగ్ ఆపే వరకు ఎక్కడికి వెళ్లేది లేదంటూ బైఠాయించడంతో అక్కడికి టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఇంతవరకు ప్రభుత్వం అక్రమ మైనింగ్ను ఆపకపోవటం సిగ్గుచేటన్నారు. కేజీఎఫ్ తరహాలో దోపిడీ జరుగుతుందని సోమిరెడ్డి ఆరోపించారు. నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా బహిరంగంగా జిల్లాను దోచుకున్నారు. ఇక్కడుండే క్వార్జ్, ఇక్కడుండే సిలికా, ఇక్కడ పక్కనే ఉండే ఈ ఊర్లో ఇసుక ఒకటి కాదు, ఆఖరికి భూములు వేల కోట్ల భూ కుంభకోణం జరుగుతూ ఉంది. మరి మంత్రి కాన్స్టిట్యున్సీలు అయితే విచ్చలు విడైపోయింది. ఇప్పుడు విద్యాకిరణ్ గారు రుస్తుం మైన్ ఆయనకు లీజ్ ఉండింది. ఇన్ టైంలో మైనింగ్ చట్ట ప్రకారం లీజ్ రెన్యువల్ చేయమని చెప్పి పెట్టారు. రెన్యువల్ చేసి తీరాలా లేకపోతే ఆయనకి నోటీస్ ఇవ్వాలి. ఆయనకి నోటీస్ ఇవ్వకుండా క్వార్జ్ రేట్ వచ్చింది. అదేమంటే ఇక్కడ నుంచి సైదాపురం వరకు, గూడూరు వరకు రాపూరు డబ్బు రాజుకి పోవాలి కాబట్టి, రాజు చేసే దోపిడీ కాబట్టి పోలీసులు మైనింగ్ రెవెన్యూ కలెక్టర్ మొత్తం చేతులు ఎత్తేసి నోరు మూసుకొని కూర్చోండి. రాజుకు పోవాలి కాబట్టి సామంతరాజు, ఈ ఊరి పక్కనే సామంతరాజు కాకానికి వద్దనటి వ్యవసాయ మంత్రి, ఆయన ఆడకు పోయేది రూపాయి అయితే ఈయన 10 రూపాయలు దోచుకోవాలి కాబట్టి రాజులు సామంతరాజులు దోచుకుంటుంటే మీరేందయ్యా, మీరంతా లేబర్, మీరు ఇంట్లో కూర్చొని తిని చావండి, మీకెందుకు? ఏమైనా ఎత్తేసుకుంటే మాది రాజ్యం, మేము దోచుకుంటాం. అసలు ఇంత బరితెగింపిందయ్యా. ఈరోజు ఒకటే డిసైడ్ చేసినా నేను ఇక్కడే కూర్చుంటా, ఇక్కడే కూర్చుంటా, జిల్లా కలెక్టర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్, డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ, పోలీస్, ఎస్పీ ఏం చేస్తారో చేసుకోండి. ఇప్పుడు పంపించున్నారు కొంతమంది రౌడీ కట్టనే, ఏడే కూర్చుంటా అంటే దేనికైనా ఎక్కడో ఒక దగ్గర ఎక్కడో మిస్యూజ్ జరుగుతుంది, అన్నీ మనం పట్టించుకోలేము. మేము ఇక్కడికి వచ్చిపోయిన తర్వాత ఇంత ఒక 2-3 మిషన్లు ఉంటే 12 మిషన్లు పెడితే అంటే ఏమై, మీరంతా మీరు వస్తే మేము భయపడాలా? మా ఇష్టం మేము దోచుకుంటామని వాళ్ళు చెప్తుంటే మేము గాజులు తుడుకొని ఇంట్లో కూర్చోవాలనా? పబ్లిక్ ప్రాపర్టీ కదా అది, ప్రజాధనం కదా అది, ప్రజల ఆస్తులు కదా, ప్రజల డబ్బులతో జీతాలు తీసుకుని మెక్కి ఇంట్లో కూర్చునే అధికారులు ప్రజల ఆస్తుల్ని కాపాడాల్సిన బాధ్యత లేదా? కొంచెం కాకపోతే కొంచెం విలువలు లేవా మీకు? మానవత్వం లేదా? అడగపోతే 50,000-60,000 గిరిజనులకి డబ్బులు తీసుకుంటున్నారు, ఈయనకి కోట్లు 100 కోట్లు మంత్రి కావాలా? మంత్రి నియోజకవర్గంలో గిరిజనులు ఆ తోస్తే పడిపోయి ఇళ్ళు కట్టించుకొని దాంట్లో పడి చావాలా? ఎస్సీలు బీసీలు నువ్వు మాత్రం మేడల మీద మేడలు కట్టి 1,000 కోట్లు సంపాదించుకొని. నెల్లూరు జిల్లాలో జనసేన నేత నాగబాబు మీడియా సమావేశం నిర్వహించారు. రాజకీయ పదవుల మీద నాకు ఆసక్తి లేదు, కేవలం జన సైనికుల్లో స్ఫూర్తిని నింపేందుకు పనిచేస్తున్నానని నాగబాబు తెలియజేశారు. మంగళగిరిలో ఓటు నమోదు చేసుకోవాలని, హైదరాబాద్లో ఓటును రద్దు చేసుకున్నారని నాగబాబు అన్నారు. ఎన్నికల్లో జనసేన టీడీపీకి మద్దతిస్తుందని నాగబాబు తెలిపారు. స్టే అక్కడే అయిపోయింది. సో నేను నా ఓటు మార్చుకుందాం అని చెప్పి బూత్ లెవెల్ ఏజెంట్ దగ్గరికి పంపించి కావలసినటువంటి అన్ని రిక్విజిషన్స్ పంపించాం. నేను, నా భార్య, నా పిల్లలిద్దరు, మా కోడలు వీళ్ళందరం కలిసి మంగళగిరిలో రిజిస్టర్ చేయించుకుందాం అనుకున్నాం. దురదృష్టవశాత్తు బూత్ లెవెల్ ఎలక్షన్ దీంట్లో కూడా ఈ రాజకీయ పరమైనటువంటి అంశాలు కలిసి ఎక్కువ కాంట్రవర్సీ చేత ట్రై చేస్తున్నారు. ఇలాంటి ఇష్యూస్ జరగకూడదని, న్యాయం కూడా కాదు అని చెప్పి నేను మొన్న తెలంగాణ ఎలక్షన్స్లో అసెంబ్లీ ఎలక్షన్ నా ఓటు వేయలేను. నేను కానీ నా భార్య కానీ నా కొడుకు కానీ వేయలేను. ఎందుకు వేయలేదంటే ఒకే వేటు అక్కడ ఇక్కడ వేసి ఎలక్షన్ స్పిరిట్ని పాడు చేసే ఉద్దేశం మాకు లేదు. దాన్ని గౌరవించాలి ఉద్దేశం, అక్కడ ఓటు వేయలేదు.
మ్యూనిసిపల్ కరెక్ట్ ట్రాన్స్ఫర్ అని పెట్టుకుంటే 100 రిజిస్ట్రేషన్స్ పెట్టారు ఎలక్షన్ కమిషన్లో. నిజంగా రిజర్వ్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అలా పెట్టరు, కానీ ఇక్కడ అక్కడక్కడ ఉన్న కొంతమంది మాత్రం అధికార పార్టీ చెప్పు చేతుల్లో ఉండి ఇలాంటి పరికమాల న్యూస్ చేస్తున్నారు. సో నేను ఒక చోట పెట్టాను, తర్వాత మా వాళ్ళు వెళ్ళి ఆ రోజు రమ్మన్నారు. 14వ తారీఖున అసెంబ్లీ 13 నాకు ఇచ్చేది రమ్మని నేను బయట కార్లో వెయిట్ చేశాను. మా వాళ్ళందరూ వెయిట్ చేస్తుంటే ఒక్కరు కూడా రాలేదు, మంగళగిరి ఆర్డిఓ ఆఫీస్ ఐ థింక్. సో ఎంఆర్ఓ ఆఫీస్ తర్వాత రాలేదు. సరే, తర్వాత ఏంటంటే నా ఓటు హైదరాబాద్లో ఉన్న నా ఓటుని నేను క్యాన్సిల్ చేసుకున్నాను. దానికి తగినటువంటి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, ఎక్నాలెడ్జ్మెంట్ వచ్చింది. అది కావాలంటే మీరు ఎవరైనా షేర్ చేసుకోవచ్చు. సో వెయిటింగ్, అది ఇంకొక 3-4 డేస్ తర్వాత నాకు క్యాన్సిలేషన్ వస్తుంది. ఖచ్చితంగా నా ఓటు ఆంధ్రప్రదేశ్ షిఫ్ట్ చేసుకొని ఈసారి మా జనసేన అలయన్స్ ప్రభుత్వానికి వేయడానికి చాలా సంతోషంగా నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ట్రాన్స్ఫర్ కాదు, ఇటు షిఫ్ట్ చేసుకు. బాపట్ల జిల్లా రేపల్లె వైసీపీ పార్టీలో నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 10 ఏళ్ల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వారిని కాదనకుండా ఇతరులకు ప్రాధాన్యత ఇవ్వడంతో వైసీపీ నాయకుడు జయగౌడ ఉద్యమ నేత న్యాయవాది బుర్ర శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో సామాజిక సమీకరణాలు అంటూ అభ్యర్థులను మార్చటాన్ని ఆయన తప్పుబట్టారు. వైసీపీ పెద్దలు అనుసరిస్తున్న నేతల బదిలీలపై నిప్పులు చెరిగారు. నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తికి అవకాశం ఇవ్వాలని శ్రీనివాసరావు సూచించారు. హైకోర్టు తిరిగి చెక్ పవర్ ఇవ్వండి అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. చెక్ పవర్ తీసేయడానికి ఒకే ఒక రీజన్ ఏంటంటే 14,000 రూపాయలు ఫోర్టీన్ ఫైనాన్స్ నుంచి ఎలక్ట్రికల్ సామాన్లు కొన్నారు అనేది ఒక అభియోగం. అయితే అప్పటికే మా చాటర్గడ్ పంచాయతీలో సుమారు 10 లక్షల పైచులకు అమౌంట్ అలాగే ఉంది. మిగతా పంచాయతీలు చూసుకుంటే మరి సాంతం అసలు ఏమీ లేకుండా మొత్తం ఖాతాలను నాకేసిన పరిస్థితి. ఒక్క చాటర్గడ్లోని 10 లక్షలుంటే చెక్ పవర్ తీయడానికి ఏం కారణం లేక మరి తీసేసినప్పుడు హైకోర్టు ఆర్డర్లు ఇచ్చినప్పటికి కూడా మరి అధికారం ఉంది కాబట్టి నాకు చెక్ పవర్ ఇవ్వకుండా కొంతమందిని పంపించారు. ఏమనంటే పార్టీలోకి వస్తే నీరు చెట్టు కార్యక్రమం ఉంది కాబట్టి 1 కోటి రూపాయలు నిధులు ఇస్తాం పనిచేసుకోవచ్చు అంటే నేను ప్రలోభాలకు లోను కాకుండా నేను నమ్మిన వ్యక్తి మోవిదేవి వెంకటరమణారావు గారు. నేను ఆయన వెనకాల వెంట, ఆయన అధికారం లేక ఎందుకంటే నేను అధికారంలో ఉండి అధికారం లేనప్పుడు నేను మోవిదేవి వెంకటరమణారావు గారి దగ్గరికి వచ్చాను. తప్పితే అధికారంలో ఉన్నప్పుడు నేను అది అనధికారికంగా మాత్రం రాలా. కాబట్టి నేను నమ్మిన వ్యక్తి మోవిదేవి వెంకటరమణారావు గారే కాబట్టి నేను ఆయన అంటే వంట మీరు ఇచ్చే 1 కోటి రూపాయలు అవసరం లేదని నిర్వేదంగా మీరు ఛేదించిన వ్యక్తిని నేను. అయితే ఎప్పుడైతే చెక్ పవర్ ఇవ్వలేదు మళ్ళీ కంటెంప్ట్ కలెక్టర్ గారి మీద డిపో మీద కంటెంప్ట్ పడేసి మరి ఏ ప్రయాసాలకు వచ్చి కంటెంప్ట్ పడేసిన తర్వాత చెక్ పవర్ ఇచ్చిన పరిస్థితి. సరే, ఇది ఒక ప్రస్థానం అయితే 10 సంవత్సరాల నుంచి గౌడ సమాజ వర్గంలో, ఎందుకంటే నేను ఒక వర్గాన్ని మెయింటైన్ చేస్తూ ఈ రోజున పంచాయతీలో మరి 2 MPTCలు ఉండే ఒక సర్పంచ్ ఉంది, అలాగే పక్క పంచాయతీ మూలవరపాలెం ఎందుకంటే మా సొంత బావమర్ది, అతను కూడా మరి అతను కాదు ఏరే వ్యక్తిని పెట్టు అని చెప్పి మోవిదేవి గారు నాకు అప్పుడు చెప్పినప్పటికి కూడా కాదండి ఇతను గెలుస్తాడు నేను గెలిపించే బాధ్యత నాదని చెప్పి ఎలక్షన్లో తిరుగుతా మరి అతను గెలిచిన పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు ZPTC మరి నా రాజకీయ ప్రస్థానం అనేది 94వ సంవత్సరంలో స్టార్ట్ అయ్యి ప్రజెంట్ 94లో వైస్ ప్రెసిడెంట్గా ఇదే గ్రామ పంచాయతీకి ఎన్నికయ్యాను, తర్వాత సర్పంచ్గా అయ్యాం, తర్వాత సొసైటీ డైరెక్టర్గా ఎన్నికయ్యాను, మరలా తర్వాత 2వ పర్యాయం చాటర్గడ్ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికవడం జరిగింది. మరలా ఇప్పుడు ఈ రోజున మరి ZPTCగా ఉండటం అంటే రాజకీయ ప్రస్థానం అనేది నేను అప్పుడప్పుడు వచ్చింది కాదు. లేదు, నా ఫ్యామిలీ ఎక్కడ రాజకీయ ఫ్యామిలీ కాదు. కష్టపడి మరి నా యొక్క నిబద్ధతతో పార్టీని నమ్ముకుని ఉండి 10 సంవత్సరాలు ఈ పార్టీలో ఉన్నాం. మరి ఈ రోజున అధిష్టానం మరి అధిష్టానం అవనండి లేదా నేను నమ్మిన నా నాయకుడు ఎవరైతే ఉన్నారో మోదీ వెంకటరమణారావు కానివ్వండి, మరి గౌడ సమాజ వర్గానికి ఎందుకంటే ఆయనకి సీట్ ఇస్తే నేను అడిగే పరిస్థితి కాదు, ఎందుకంటే నమ్మిన నాయకుడు ఆయన కాబట్టి ఆయన టికెట్లో ఆయనకి టికెట్ ఇచ్చేటప్పుడు నాకు టికెట్ ఇవ్వండి నా సామాజిక వర్గం ఎక్కువ ఉందని అడిగితే అది గురుద్రోహం అవుతుంది. కాబట్టి నేను ఎక్కడ నేను ప్రస్తావన చేయలా. ఎప్పుడైతే మరి కుల సమీకరణలో గౌడకి ఇవ్వాలన్నారో నేను ఆలా చూడడం నేను తెర మీదకి రావడం అనేది జరిగింది. హైకోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టు తిరిగి చెక్ పవర్ ఇవ్వండి అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. చెక్ పవర్ తీసే సీఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మాజీ ముఖ్య సలహాదారుగా కూడా పనిచేసిన రఘురామరాజన్ సీఎం రేవంత్ రెడ్డితో తన అనుభవాలను పంచుకున్నారు. రాష్ట ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, రాష్ట ఆర్థిక అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై ఇరువురు చర్చించారు.
ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి, స్పెషల్ ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్ అధికారుల బదిలీలు ప్రభుత్వం చేపట్టింది. 11 మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సీఎస్ శాంతికుమారి. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బి వెంకటేశం, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానికిషోర్, హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎండీగా సుదర్శన్ రెడ్డి, వాణిజ్య పనుల శాఖ కమిషనర్గా శ్రీదేవి, మహిళా శిశు సంక్షేమ కార్యదర్శిగా వాకాటి కరుణ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ డైరెక్టర్గా ఆర్వీ కర్ణన్, అటవీ పర్యావరణ శాఖ ప్రధాన కార్యదర్శిగా వాణిప్రసాద్, రోడ్లు భవనాలు రవాణా శాఖ కార్యదర్శిగా శ్రీనివాసరాజు, జిఏడి కార్యదర్శిగా రాహుల్ బొజ్జా, విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శిగా అరవింద్ కుమార్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. భాగ్యనగర్ బలిజ కులస్థల ద్వితీయ వార్షికోత్సవ ఆత్మీయ సమ్మేళనం వనస్థలపురంలో ఘనంగా నిర్వహించారు. ఈ సమ్మేళనంలో పెద్ద ఎత్తున బలిజకుల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులస్థులందరూ ఐక్యంగా ఉండి తమ హక్కుల సాధనకై కృషి చేయాలన్నారు. కులస్థుల్లో ఉన్న పేద విద్యార్థులకు, ఆర్థికంగా వెనుకబడి ఉన్న కుటుంబాలకు భాగ్యనగర్ బలిజ సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. చట్టసభలో బలిజ కులస్థుల వాటా సాధించుకునేంత వరకు ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. వికారాబాద్ జిల్లాలోని జీవిరెడ్డి అనే రైతు పొలంలో గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన సంఘటన కలకలం రేపింది. యారాల్ గ్రామానికి చెందిన రైతు జీవిరెడ్డి పొలంలో పురాతన శివలింగం కింద గుప్త నిధులు ఉన్నాయన్న అనుమానంతో కొందరు వ్యక్తులు రాత్రి తవ్వకాలు జరిపినట్లు స్థానికులు ఉదయం గ్రహించారు. దీంతో శివలింగాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎగబడ్డారు. ఈ విషయం తెలుసుకున్న యారాల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గుప్త నిధుల తవ్వకాలపై ఆరా తీస్తున్నారు. 6 గంటలకు నేను వరి నిన్న వర్షం తుకం పోసినాము. చూన్నీకి పోయినా పోతే నా పొలం సర్వే నెంబరు 72A శివలింగం ఉంది. ఆ లింగాన్ని ఎవరో పురాతన శివలింగం ఉంది, దాన్ని ఎవరో రాత్రిపూట దొవ్వి తీసి పక్కకు పడేసిండ్రు. వచ్చి నేను అది చూసి అంత చుట్టుపక్కల చూసినాను. వచ్చి పోలీస్ స్టేషన్కు పోయి వాళ్ళకు నేను కంప్లైంట్ చేసిన, వాళ్ళకు దరఖాస్తు కూడా ఇచ్చిన ఇట్లా లింగాన్ని ఇట్లా అడ్డం పడేసింది అని చెప్పి. ఈ విచారకరమైన విషయము ఆ లింగాన్ని తొలగించడం, కనుక దీని మీద చర్య తీసుకోవాలని కోరుతున్నాను. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో పొంగనూరు బైపాస్ రోడ్డు నందు నూతన శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. శ్రీకృష్ణదేవరాయల విగ్రహాల ఏర్పాటుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని, విగ్రహాలను ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. మంత్రి వెంట కైవారం ధర్మాధికారి ఎంఆర్ జయరాం, చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, తంబళపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి, మదనపల్లి బలిజ జేఏసీ నేతలు పాల్గొన్నారు. ఏ రాజు ఎక్కడ ఉన్నారో మనకు తెలియదు, కానీ
మన ప్రాంతంలో పరిపాలన సాగించేదే కాకుండా మన ప్రాంతంలో పుట్టి పెరిగి వారు ఈ రాష్ట్రానికే కాకుండా ఈ ప్రాంతానికే కాకుండా మొత్తం భారతదేశంలోనే ఖ్యాతి గడించిన నేత కృష్ణదేవరాయలు గారు ప్రత్యేకంగా వారి గురించి మన చిన్న పిల్లల నుంచి పెద్దల దాకా ఎవరికి చెప్పినా కూడా అర్థం చేసుకునే పరిస్థితి చంద్రగిరి పోతే ఎప్పటా చూస్తే తెలుస్తుంది లేదా ఆయన కట్టిన తిరుపతి దగ్గర రాయల చెరువు కట్టారు కొన్ని లక్షల ఎకరాలకు ఆ రోజుల్లోనే ప్లాన్ చేసి వారు రాయల చెరువును కట్టి ఈరోజు కూడా అవి పూర్తి స్థాయిలో రైతులందరినీ ఆదుకుంటా ఉంది ఆ విధంగా ప్రతి ప్రాంతంలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు వారు చేశారు ఈరోజు ప్రభుత్వాలు చేసే కార్యక్రమాలన్నీ కూడా ఆ రోజు వారు రాజుగా చేశారు రాజులు పరిపాలించారు ఏ రాజు ఎక్కడ ఉన్నారో మనకు తెలియదు కానీ